రాజశేఖర రెడ్డి గారు మీకు కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా మీ సొంత వాళ్ళు, మీ కుటుంబం, అలాగే ఆయన బిడ్డగా మేము కూడా మీ బిడ్డలం, మీ ఇంటి బిడ్డలం. రాజశేఖర రెడ్డి గారికి మీరంటే ఎంత ప్రేమ అంటే, ఆఖరికి బతికినా మీతోనే బతికాడు, ఆఖరికి చచ్చిపోయినా ఈ పక్కనే ఇడుపుల పాయలో నిద్రిస్తున్నాడు. మీ మనిషి, మీ రాజశేఖర రెడ్డి. ఈరోజు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీ అభ్యర్థిగా ఈ కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకు చేస్తుంది? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీ మనిషి, అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా మీకు సేవ చేసిన మనిషి. రామునికి లక్ష్మణుడు ఎలాగో, రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగా. ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటని వాడు వివేకానంద రెడ్డి. ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు, మీ అందరికీ కూడా బంధువు వివేకానంద రెడ్డి గారు. అయ్యా మాకి అవసరం ఉంది అని ఎవరైనా వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్తే వివేకానంద రెడ్డి సార్ ఏం చేసేవాడు, రండని తన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీస్ వరకు తీసుకెళ్ళి వాళ్ళని ఆఫీసర్లతో పరిచయం చేసి పలానా వాళ్ళకు అవసరం ఉంది ఈ పని చేసి పెట్టాలి అని అక్కడికక్కడికి ఎంతమంది సమస్యలు పరిష్కరించారు వివేకానంద రెడ్డి గారు. ఏమన్నా గుర్తుందా? అది వివేకానంద రెడ్డి గారు ఎన్నో పంచాయతీలు చేశాడు, ఎంతమందికో అందుబాటులో ఉన్నాడు వివేకానంద రెడ్డి. అంబులెన్స్ వివేకానంద రెడ్డి, వివేకానంద రెడ్డి గారు మీ మనిషి, ప్రజల మనిషి, ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి, ప్రజలకు పనికొచ్చిన మనిషి. అలాంటి మనిషి వెళ్ళిపోతే ఈరోజు మళ్ళీ అలాంటి మనిషి, అలాంటి నాయకుడు ఉన్నాడా అని భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కూడా మళ్ళీ అలాంటి నాయకుడు కనిపించడు. అలాంటి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, మీ అందరి బిడ్డ, మీ అందరి మనిషి 5 సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 నరికి, మనకు చెప్పుకోవడానికే ఇన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే, గొడ్డలి వేట్లు అనుభవించిన వాడు ఆయనకు ఎలా ఉండాలి? గొడ్డలి పోట్లకు బలైపోయి 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. 5 సంవత్సరాలు అయిపోయిందే పెద్ద మనిషి చనిపోయి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు చనిపోయి, మీ నాయకుడు చనిపోయి, మరి 5 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు. కారణం, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది? జరిగిందా వివేకానంద రెడ్డి గారికి న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం? మరి ఇది అధర్మం కాకపోతే ఏమిటి? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. సిబిఐ ఎన్క్వైరీలో హత్య చేసింది ఎవరు, హత్య చేయించింది ఎవరు అని తేటతల్లం చేశారు. హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా, నిందితుడిగా, అక్యూజ్డ్గా సిబిఐ చేర్చింది. సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది, ఆధారాలు చూపుతుంది, వాగ్మూలాలు చూపుతుంది. గూగుల్ టేక్అవుట్,
గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది. కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మీరు వీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది. అంతేకాదు డబ్బులు కూడా, లావాదేవీలు జరిగాయని వీళ్ళు వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలున్నా, 5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు, హంత చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం, ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం? సొంత చిన్నాన రక్తం పొచ్చి పుట్టిన నాన్నకు తమ్ముడు, నాన్న తర్వాత నాన్నంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వాడు, సొంత చిన్నానకే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలకు మేలు చేయాలని, ప్రత్యేక హోదా తీసుకొస్తారని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని, రాజధాని కడతారని, కడప స్టీల్ ఫ్యాక్టరీ తెస్తారని ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు? ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం. ఈరోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు, హంతకుణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి, ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం, ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒక ఎత్తైతే ఈరోజు మళ్ళీ అదే హంతకులకి, హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఈ ఘోరాన్ని తట్టుకోలేకే, ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది తప్ప అన్నా. ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తెలుసుకోండి. ఒకవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి. మీరు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు. నేను మాత్రం చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈరోజు పోటీకి నిలబడ్డాను. 5 ఏళ్ళైనా శిక్ష పడలేదు, ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది? మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడతారా? హంతకుల్ని కాపాడటానిక మీకు అధికారం ఇచ్చింది? ఇందుకే నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది. మీకు ఎవరు కావాలో మీరు తెలుసుకోండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, పులి కడుపున పులే పుడుతుంది. ఎవరికి భయపడేది కాదు, అన్యాయాన్ని సహించేది కూడా కాదు. మీరు తెలుసుకోండి, మీకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కావాలో, హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి, అవినాష్ రెడ్డిని ఓడించండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డ గెలిపించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది, మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది, మీరు పిలిస్తే పలుకుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు సేవ చేసినట్టుగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు సేవ చేయాలనుకుంటుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని.
మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. పొలిటికల్ ఆస్పెక్ట్ ముందు తీసుకొచ్చారు. 2009 లో రాజశేఖర్ గారు చనిపోయిన వెంటనే పులివెందుల సీట్ బై ఎలక్షన్ మీ ఫాదర్ అడిగారు, అది కుదరదని అప్పుడు ఒక గొడవ అయిందని చెప్పి ఇవన్నీ 2011లోనే షర్మిలాకి ఎందుకు చెప్పలే? రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009లో కదా, ఎందుకు చెప్పలే? 2023-24లో ఎందుకు చెప్తా ఉంది? కామన్ సెన్స్, ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల బుర్రలను ఖరాబ్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం, పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మా నాన్న ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉండింది. ఇంతకుముందు ఉప సర్పంచ్గా పులివెందులకు ఉన్నాడు, తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా, నాన్న నువ్వు ఉండు వేములకు జడ్పీటీసీగా అంటే పులివెందులకు వేములకు అప్పుడు జడ్పీటీసీగా ఉన్నాడు అంతే, ఇంకా ఎప్పుడు వేములకు. సో ఎప్పుడు పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు, అండ్ ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని. అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీ డెకేడ్స్ నుంచి రెండు ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు. అంటే మా నాన్న వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసము అండ్ 2 సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు, కష్టపడినాడు. మా నాన్న కూడా పులివెందులలో ఒక 2-3 మండలాలు చూసుకుంటా అన్నాడు. సో ఈ సడన్గా ఈరోజు వచ్చి మా ఎన్నో డెకేడ్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంత విభేదాలు ఉంటే ఏంటికి నాకు ఏంటికి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు? మీరే కదా చేసింది నాకు ఫస్ట్ ఫోన్, ఏంటికి చేసినట్టు? అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా. సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి, అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా, వివేకం సారు చనిపోయే రోజు కూడా నా కోసం పనిచేసినాడు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు. చనిపోయే రోజు 2014 చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి. డెకేడ్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు చెప్తా ఉన్నారు, కానీ వివేకం సార్ పాపం ఎప్పుడూ అటు లేడు. 2014 చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లి టౌన్లో తిరిగినాం. మీ దగ్గర పాత వీడియోలు అంటే తీసి చూడండి. వేంపల్లి టౌన్లో 3 గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్ రోడ్లో ఆయన ప్రసంగించినాడు. ఆ 3 గంటల ర్యాలీలో కావచ్చు, అడ్ రోడ్లో కావచ్చు, ఆయన 10 సార్లు చెప్పినాడు, నా ఇద్దరు కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి, రామలక్ష్మణ్ను గెలిపిండి అని 10 సార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో. ఇష్టం లేకుండా చెప్తారా? అట్లా సాధ్యమా ఓ మనిషికి చెప్పడం? అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే. చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడిన, చనిపోయిన తర్వాత 10 రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా. ఏమని చెప్పింది? మా నాన్న వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది, చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము, జగనన్న గెలుపు కోసము తిరుగుతూ ఉన్నాడని చెప్పింది స్పష్టంగా. నేను సునీతక్కను, సిబిఐని క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మడూరు గ్రామంలో 300 ఇళ్ళు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు. చాపాడు మండలం మడూరు గ్రామంలో 300 ఇళ్ళు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు ఆ రోజు వివేకం పెదనాన్న. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు, కింద రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఫోటో, కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు, 300 ఇళ్ళు తిరిగినాడు, ఎంపీగా నన్ను గెలిపిమని, ఎమ్మెల్యేగా రఘురామరెడ్డి గారిని గెలిపిమని. అంటే నా కోసం తిరిగి గెలిపిమని అడిగే వ్యక్తితో అంటే ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం, అంటే లాజిక్ లేదు, సెన్స్ లేదు. అండ్ తిరగడమే కాదు, సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా, ఆ 300 గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో? మీరు వివేకానంద రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సొంతక్క కానీ పోయి అడిగినారా ఒక్కరినన్నా? అడగల. ఎందుకు అడగల? వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి, సింపుల్. రెండోది, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు. 834 మంది ఓటర్లు ఉన్నారు అబ్బాయి ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నింద వేసినారు. అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్ అన్నట్టు. ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి, ఇంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి. అయితే ఆ రకంగా నింద వేసిన తర్వాత 834 ఎందుకు గాను సిబిఐ? కేవలం సునీతకు అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్నన్నా పిలిచి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు, బ్యాక్ స్టాప్ చేయమన్నాడు అని చెప్పి చెప్పించినారు. పోనీ గెలిచిన బీటెక్లోనే లాస్ట్కి చెప్పలేదు కదండి,
బీటెక్ అయితే చెప్పాలి కదా, నా గెలుపుకు కారణం అవినాష్ అని చెప్పాలి కదా, ఆ పక్క బ్యాక్ స్టాప్ చేసి నేను గెలిచినా అని చెప్పాలి కదా. టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కదండి కనీసము. మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు, ఒక కిరాయ మైక్ ఈరోజు. మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ట్ డికేట్స్ అని చెప్పి మా మీద అంటారు. లాజిక్ ఉందా, సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. సిబిఐ కూడా ఎందుకైనా మడూరులో 300 ఇళ్ళు పెదనాన్ని తిరిగితే 300 గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? ఎందుకు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 834 ఓటర్లు ఉంటే ఎందుకు కానీ ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే? ఆ రోజు ఉదయం జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా? ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? దిస్ ఈజ్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్, ఫాల్స్ ఇన్వెస్టిగేషన్. ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్, నేను ఎన్నో లోపాలు మీ ముందు ఇప్పుడు ఎత్తి చూపిన ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ను బేస్ చేసుకొని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి. న్యాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సుంతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా పోయి నెల తర్వాత పోయి నా అది కాదు నేను మర్చిపోయినా తూచంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే? సామాన్యుడికి సాధ్యమా అది? మా సుంతక్క లాంటి వాళ్ళకు సాధ్యం అది? దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా? మా సుంతక్కకు సిబిఐకి అయితే సాధ్యం. కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా, తప్పకుండా 100% ఎటువంటిది ఈ కేసులో పసేయలేదు. ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు, నేను చెప్పిన గూగుల్ టేక్అవుట్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు, అంతా అజంప్టివ్, ప్రిజంప్టివ్, క్రియేటివ్, నో ఫ్యాక్ట్స్. సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి కలితే రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, వివేకానంద రెడ్డి గారి ఆశీస్సులు, వీళ్ళు అన్యాయంగా అక్రమంగా జైల్లో వేసిన మా తండ్రి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు జగనన్నకు నాకు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా గట్టిగా నేను తెలియజేస్తా ఉన్నా. అండ్ వన్ సైడ్ మీ సిస్టర్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు మీకు ఓటు వేయద్దని, ఒక 1 వీక్ క్యాంపెయిన్ తర్వాత మిమ్మల్ని మార్చిపోతున్నారు అన్న ఒక ఆస్పెక్ట్ కూడా తెచ్చాడు. సో ఇస్ ఇట్ ట్రూ? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ, హౌ ఇస్ దిస్ వివేక కేస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ పోల్ ప్రాస్పెక్ట్స్ ఇన్ యువర్ థర్డ్ అటెంప్ట్? ఒకటేనా పాపం, ఆ విషయంలో మా శర్మిలకు అట్లా అనేది కాబట్టి మా శర్మిలకును సింతకును తప్పబట్టాల్సిన పని లేదు. వాళ్లకు రాధాకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ పంపిస్తే బహుశా అది చదివేసి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు. ఆ కేసులో నా పాత్ర లేదనేది ఎంత వాస్తవమో, ఎంపీ టికెట్ నన్ను మార్చరనేది కూడా అంతే వాస్తవం. ఓకే.